వర్షం అయితే వస్తుంది కదా, నాకు నైట్ టైము కొంచెం వేడి వేడి కదా తినాలనిపిస్తుంది. కాలేజ్ నుండి రాగానే అయితే పడుకుని పోయాను. ఏమన్నా అంటే బజ్జీలు కానీ చిన్న బోండాలు ఉంటాయి కదా, అవి ఏమైనా తిందాం అనుకున్నాను కానీ పడుకుని పోయాను. ఇంక అందుకే బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన అనమాట. వస్తుంది వర్షంలో, మరి ఎంతసేపటికి వస్తుంది అనేది తెలీదు. పికప్ చేసుకున్నారనమాట డెలివరీ ఏజెంట్, అయితే చూడాలి ఎప్పటికి వస్తారో. టైం వచ్చేసరికి 7:45 అవుతుంది. చంద్రిక గ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇంకా 11 మినిట్స్ అయితే టైం ఉంది. ఇక్కడ ఉంటుంది సెంటర్, భీమవరం సెంటర్లో ఇదేనా, ఇక్కడ కనపడుతుంది చూసారా సింబల్, ఇక్కడ ఉంటుంది అది. ఆ రూట్ నుండి ఇక్కడికి రావాలి. నేనుండేది శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర కదా, సో ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అండ్ మీకు ఇది వచ్చేసరికి మా కాలేజ్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా డ్రైనేజ్, అది డ్రైనేజ్ కాదు, చూపించాను కదా వీడియోస్లో, లాస్ట్ బ్లాగ్లో చూపించాను, అది చెరువు అన్నమాట. డెలివరీ ఏజెంట్ వచ్చేస్తున్నారు. ఇంకా మనకి ప్యాకేజ్ అయితే వచ్చేసింది, మంచిగా ఒక బాక్స్లో పెట్టి అయితే ఇచ్చాడు, ప్లాస్టిక్ బాక్స్లో. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాదు, ఉల్లిపాయ నిమ్మకాయ అయితే ఒక దానిలో, ఇంకో దానిలో కర్రీ, ఇంకొక దానిలో మజ్జిగ చారు ఇచ్చాడు, ఇంకో దానిలో ఏదో సంథింగ్, దాన్ని ఏమంటారంటే కట్ట అంటారు కదా ముస్లిమ్స్ అయితే, అట్లాగా ఏదో ఉంటుందండి దాని పేరు, చోర్వా, యా అవి ఇచ్చారనమాట. బిర్యానీలో ఏమన్నా పీసెస్ వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేశానండి, ఏమీ రాలేదు, జస్ట్ ప్లెయిన్ బిర్యానీ. ఇచ్చిన కర్రీని చూడాలి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో దీని గురించి చెప్పాను, బట్ లాంగ్ వీడియో అసలు నేను చేసింది లాంగ్ వీడియో. బోన్లెస్ పీసెస్ అండి ఇవన్నీ, చికెన్ 65 పీసెస్ అంటారు కదా, ఐడియా ఉండుంటుంది, ఆ పీసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఈ బిర్యానీ వచ్చేసరికి 350 రూపీస్, కూపన్స్ ఏవో పెడితే 200 రూపీస్కి వచ్చింది అనమాట ఆ రోజు. సో ఇది కంప్లీట్గా ఫుడ్ బ్లాగే, ఇంకేం ఉండదు దీనిలో. అయితే నేను కొన్ని కన్వే చేయాలనుకున్నవి, నాకు తెలిసి షార్ట్ వీడియోస్లో నాకు మెసేజ్ చేస్తున్నారు, అంటే కామెంట్ పెడుతున్నారు, వాళ్ళకి రిప్లై అనమాట. అంటే ఒక్కరికనే కాదు, అందరికీ, అందరి మైండ్లో ఉండే క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ ఇస్తున్నాను. యూట్యూబ్ని 4 ఇయర్స్గా చేస్తున్నా అని చెప్పాను కదా, అంటే ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో. నేను చేసింది అంతా కూడా అప్పుడప్పుడు అంతంత మాత్రమే. నేను చేస్తుంది ఒక 30 డేస్ బ్యాక్ నుండి యాక్చువల్గా. 4 ఇయర్స్ నుండి ఎందుకు అని అన్నానంటే, 4 ఇయర్స్ నుండి యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, బట్ నేను అంత కంటెంట్ సీరియస్గా అయితే పెట్టలేదు ఎప్పుడు. ఫనీ ఫనీగా మా షార్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే షార్ట్ వీడియోస్ పెట్టడం, ఎప్పుడైనా కొంచెం మా మెమరీస్ కింద ఉన్నవైతే వ్లాగ్స్ తీసి పెట్టే ఉండనమాట. బట్ ఇప్పుడేంటంటే సరే ఒక ఇన్కమ్ కింద ఉంటుంది అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే ఆల్రెడీ ఉంది ఛానల్, అదే ఛానల్లో వ్లాగ్స్ కంటిన్యూస్గా పోస్ట్ చేయడం అయితే స్టార్ట్. వ్లాగ్స్ కూడా కాదండి, షార్ట్ వ్లాగ్స్ అని చెప్పుకోవచ్చు, షార్ట్ వీడియోస్. కొంతమంది ఏంటంటే యూజ్ అయ్యే వీడియోస్ అలాగా చేయండి అది ఇది అని కామెంట్ చేస్తారు, బట్ ఏంటంటే యూజ్ అయ్యే వీడియోస్ చేసినా దానికి వ్యూస్ ఎక్కువ ఉండట్లేదండి, బికాజ్ మీరు వేరే ఛానల్స్ చూస్తే మీకు అర్థమైపోతారు. కొంచెం ఈ ఫుడ్ బ్లాగింగ్, ఫుడ్ బ్లాగ్ కానీ లేదంటే నార్మల్గా మన ఇంట్లో చేసే పనులు ఇలాంటివన్నీ చూపిస్తేనే ఎక్కువ ఉంది. యాజ్ ఎ స్టూడెంట్గా అలాంటివి కొన్ని చూపిద్దామని ట్రై చేస్తున్నాను, అందుకే పెడుతున్నాను అనమాట. ఈ 30 డేస్ నాకు కొంచెం రెస్ట్ దొరికింది. నార్మల్ టైం అప్పుడైతే నాకు అస్సలు ఖాళీ ఉండదు, ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని సరిపోతుంది. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, తర్వాత అసైన్మెంట్స్ అని, మిడ్ ఎగ్జామ్స్ అని, లేదంటే కొన్ని రోజులు సెమ్ ఎగ్జామ్స్ అని, ల్యాబ్స్ అని, ఎక్స్టర్నల్స్ అని, ఒక ట్యూషన్ ఉంది నాకు ఈవినింగ్, ఇలా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ కుదరదు. బట్ ఈ 30 డేస్ రెస్ట్ వచ్చింది కాబట్టి డైలీ పెడుతున్నాను అనమాట వ్లాగ్స్, షార్ట్ వీడియోస్. అదే రీచ్ వస్తే మనకి ఒక సోర్స్ లాగా ఉంటుంది, కనీసం రూమ్ రెంట్స్ అయినా కట్టుకోగలను అని చెప్పేసి పెట్టడం అయితే చేశాను. చాలామంది రావట్లేదు అనేసరికి మోటివేట్ చేస్తూ ఉన్నారు కామెంట్స్లో, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే వ్లాగ్స్, షార్ట్ వీడియోస్ పెడుతూ ఉందాం అనుకుంటున్నాను ఏదో ఒక రోజు. హోప్ మీ అందరూ అన్నట్టు, నేను అనుకుంటున్నట్టు సక్సెస్ అయితే వస్తుంది అని అయితే కోరుకుంటున్నాను. యూట్యూబ్ పరంగానే కాదండి సక్సెస్, నా ఛానల్ని చాలామంది చూస్తూ ఉండొచ్చు. అంటే 2000 చేంజ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని చెప్పను, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అని చెప్పను.